ఈశ్వర ఉపాధి అంటే ప్రపంచమే కదండి? ఈశ్వరుడు ఉపాధి అంటే ప్రపంచమే. ఓకే, అదే అదే ఈశ్వర ఉపాధి తొలి. మన ఉపాధి ఏమో ఈ దేహేంద్రియ మనోబుద్ధులు. దేహేంద్రియ మనోబుద్ధులు ఉన్నంత కాలం అక్కడ ప్రపంచం కనపడుతుంది. ఓకే ఓకే, అదే ఈ దేహేంద్ర ప్రపంచంతో కలిసిన పరమాత్మని ఈశ్వరుడు అన్నారు. ఉపాధులతో కలిసినటువంటి పరమాత్మని జీవుడు అన్నారు. కాబట్టి ఈ రెండు ఎక్కడున్నాయంటే కనెక్షన్ ఎక్కడుంది? ఈ ఉపాధి తొలగించుకుంటే అది వద్ది. ఎప్పుడైతే మనం ఉపాధి తొలగించుకొని మనం పరమాత్మకు ఉన్నామో, పరమాత్మ తప్ప ఇంకేముండదు. అంటే పోయి ఈశ్వరుడు పోయాడు. ఈశ్వరుడు పరమాత్మ